గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డిఈడి ఇన్స్టెంట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది, అలాగే బీఈడి పరీక్షల షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం వివరాలు చూద్దాం. వివరాలు చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 16 నుంచి బీఈడి పరీక్షలు. ఈ న్యూస్ అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి వచ్చింది. ఒకసారి ఇప్పుడు మనం వివరాలు చూద్దాం. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి డిఈడి కోర్సుల్లో అక్రమంగా సీట్ల భర్తీ వ్యవహారంతో పరీక్షల నిర్వహణ ఆలస్యమైంది. ఓవైపు ఎంఈడి ప్రవేశ పరీక్ష కూడా నిర్వహించిన ఏఎన్యూ త్వరలో ఇందుకు సంబంధించిన కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో 16 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి త్వరలో టైం టేబుల్ కూడా విడుదల చేస్తామని బీఈడి కాలేజీల వర్గాలు తెలిపాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 17 డిగ్రీ ఇన్స్టెంట్ పరీక్షలు. ఈ న్యూస్ కూడా నాగార్జున యూనివర్సిటీ నుండి వచ్చింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఇన్స్టెంట్ పరీక్షలు ఈ నెల 17 నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాకు సంబంధించి ఒంగోలులోని శర్మ కాలేజ్ కేంద్రంగా ఎంపిక చేశారు. 2017-20 బ్యాచ్ సంబంధించి 5వ సెమిస్టర్ పరీక్ష 17 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 6వ సెమిస్టర్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు షెడ్యూల్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నోటిఫికేషన్. ఓకే, ఇక్కడ మొత్తం డేట్స్ అన్ని ఇచ్చారు క్లియర్గా. షెడ్యూల్ ఆఫ్ డిగ్రీ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ 2020. ఓకే, డేట్ ఆఫ్ డిగ్రీ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ ఫర్ 5th సెమిస్టర్ 17 నవంబర్ 2020. డేట్ ఆఫ్ డిగ్రీ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ ఫర్ 6th సెమిస్టర్ 17 నవంబర్ 2020. సో 5th సెమిస్టర్, 6th సెమిస్టర్ ఇన్స్టెంట్ ఎగ్జామ్ వచ్చేసి 17 నవంబర్నే ఉంటాయి. టైమింగ్స్ చూద్దాం. టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ 6th సెమిస్టర్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది 6వ సెమిస్టర్ పరీక్ష. తర్వాత 5వ సెమిస్టర్ పరీక్ష వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నమాట. తర్వాత ఫీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఫీజ్ ఫర్ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ఈచ్ పేపర్. ఓకే, సో బీఏ, బీకామ్, బీబీఎం వాళ్ళకైతే ప్రతి పేపర్కి 2255 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. బీఎస్సీ వాళ్ళైతే 2970 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. బీసీఏ వాళ్ళైతే 4455 రూపాయలు పే చేయాలన్నమాట. ఓకే, అయితే ఫీజ్ పే చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 13 నవంబర్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఏ విధంగా పే చేయాలంటే ఇక్కడ డీడీ తీయాలని చెప్తున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఇన్ ఫేవర్ ఆఫ్ రిజిస్టార్ ఏఎన్యూ ఆన్లైన్ చలానా ఏఎన్యూ ఎగ్జామినేషన్ ఫీ కలెక్షన్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు 3090879589. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు చూడండి ఒకసారి చూడండి. సో గుంటూరు డిస్టిక్, ఆ తర్వాత ప్రకాశం డిస్టిక్ సంబంధించిన సెంటర్స్ అయితే ఇచ్చారు. అయితే గుంటూరు డిస్టిక్లో అన్ని కాలేజీలకి కలిపి ఒకే ఒక సెంటర్ ఇచ్చారు. అదేది అంటే ఏసీ కాలేజ్ గుంటూరు అని చెప్పారనమాట. అంటే గుంటూరు జిల్లాలోనే అన్ని కాలేజీలకి ఏసీ కాలేజ్ గుంటూరు మాత్రమే ఇచ్చారు సెంటర్ అనేది. ప్రతి కోర్సు ఎగ్జామ్ అనేది దాంట్లోనే జరుగుతుంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలోని అన్ని కాలేజీలకు కలిపి సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ఒంగోలు అని ఇచ్చారు. సో ఇందులోనే అన్ని కోర్సుల ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సో కీప్ వాచింగ్ ఐవర్ కంప్యూటర్స్. థ్యాంక్ యూ.